ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ ప్లేస్ మల్లేశం జీజేసి గజ్వేల్. భవిష్యత్ తెలిసే ఉంటుంది, మనకి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కనుక మీరు ఓటు వేయాలంటే ముఖ్యంగా ఈ సంవత్సరం 1/1/2018 అంటే ఈ సంవత్సరం జనవరి 1 నాడు 18 సంవత్సరం నిండి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా ఓటు హక్కు ఇంకా వాళ్ళకి రాకపోతే, ఇప్పుడు మనం మీ ఊర్లో మనం ఫేస్ చేసిన రోజుతో మీ పేరు ఒకవేళ లేకపోతే, అంతేకాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో ఎవరైనా వేరే ఊరి నుంచి వచ్చి ప్రస్తుతం ఇక్కడ నివాసం చేస్తున్నట్లయితే తప్పకుండా మరి రోజులో మరి ఫామ్ 6 అయినా 7 అయినా 8 అయినా వారు ఫిల్ చేసుకుని ప్రత్యేకంగా చొరవ చేసుకుని వారి పేరు ఓటర్ లిస్టులో వచ్చేటట్టు చూసుకోవాలని నేను కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే మీ ఓటు అనేది మీకు ఒక అల్యూమినియం హక్కు, రాజ్యాంగం మీకు ఇచ్చిన అధికారం, మీలో ఉన్న అమూల్యమైన శక్తి అది. చాలాసార్లు మన సమాజంలో లేకపోతే కొన్ని కొన్ని ముఖ్యంగా పెద్ద నగరాల్లో నా ఓటుతో ఏమవుతుందని చాలామంది ఆసక్తిగా ఆలోచించి దానికోసం వెళ్ళకపోవడం జరుగుతుంది. మీరు ఒక విషయం చూస్తే పెద్ద నగరాల్లో ఈ మధ్య 60% కింద ఓట్లు వస్తే చిన్న ఊళ్ళల్లో గ్రామాల్లో మనకి అదే 70-80 కొన్ని కొన్నిసార్లు 90% కూడా ఓట్లు వేయడం జరుగుతుంది. చిన్న ఊళ్ళో గ్రామంలో పోలింగ్ స్టేషన్ అప్పుడప్పుడు కిలోమీటర్ నడిచే పరిస్థితులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఓటు వేయగలిగితే మన ఊరు మన వీరి చివరి ఉన్న ఏదో ఒక స్కూల్ అయినా లేకపోతే ఎంపీపీఎస్ఓ చేసే ఓటు వేయడానికి మనం ఆ విషయం వాస్తవానికి మనం ఎక్కడ బతకపడకూడదు. ఒకవేళ మనకు ఓటు హక్కును మనం ఏం వినియోగించకపోతే ఎక్కడో మన రాజ్యాంగాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనం ఎక్కడో మోసం చేస్తున్నాం అనుకున్నట్టు మీరు ఆలోచించగలరని మీకు సమయంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీరే ఎవరైనా ఓటు నమోదు అవ్వకపోతే దయచేసి అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా బాధ్యత అక్కడే ఉంచకుండా మీ ఇంట్లో వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ సన్నాహితులు అందరితో కూడా మీరు మాట్లాడి ఎవరికైతే ఓటు హక్కు లేదో మీరు ఒక్కసారి వాళ్ళకి మీరు ప్రోత్సహించి తప్పకుండా ఓటు కోసం ముందుకెళ్ళేటట్టు మీరు ప్రయత్నం చేయాలని మళ్ళీ కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితి అవకాశం మళ్ళీ రాదు మీకు. అక్టోబర్ 25 స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా ప్రతినిధులకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరుపైన ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి. ఓటు అనేది ఓటు కాకుండా అది ఒక ఆయుధం, మన మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం ఓటు. నాయకులు ఎన్నుకునే విధంగా 18 ఏళ్ళు నిండిన తర్వాత కంపల్సరీ ఓటు నమోదు కార్యక్రమం చేసుకోవాలని ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యువతకు ఓట్ పబ్లిసిటీ ద్వారా వచ్చే 25 తారీఖు వరకు కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గజ్వేల్ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ 100% ఓటర్ నమోదు కార్యక్రమం చేయాలని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ, ఎందుకంటే మనము ఓటు ద్వారా రాజ్యాంగం మనకు కల్పించిన ఈ హక్కు ఎంతమైనది మనందరికీ తెలుసు. ఒక నాయకుడు ఆ ఓటు ఒక మంచి నాయకుడు ఎన్నుకున్నట్టయితే మన వాడ బాగుపడుతుంది, అలాగే మన ఊరు బాగుపడుతుంది, అలాగే మన రాష్ట్రము భారతదేశం కూడా ఈరోజు ప్రపంచ పటంలో ముందుకెళ్తుందంటే ఒక ఓటు ద్వారా ఒక మంచి నాయకుడు ఎన్నుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ప్రజలారా తప్పనిసరిగా ఈ యొక్క 25 తారీఖు ఏదైతే మనకు ఉన్నదో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేరు పేరుగా కోరుతూ, ఒక కలెక్టర్ గారే మనకు గజ్వేల్ ఇచ్చేసి ఓటర్ నమోదు కార్యక్రమము తెలియజేసినటువంటి ఓటు ప్రాముఖ్యత ఎంత ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి మీరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని పేరు పేరుగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.